బిల్గేట్స్ అంటాడు, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చావడం మాత్రం తప్పకుండా నీ తప్పే అవుతుంది అని. నిజానికి మనం టీవీస్, ఫోన్స్ వీటన్నిటి కూడా ఎంటర్టైన్మెంట్కి వాడతాం. బట్ మీ బ్రెయిన్ ఎంతటి సిచ్యువేషన్ అయినా క్యాలిక్యులేట్ చేసి ఇమ్మీడియట్గా రిజల్ట్ ఇవ్వగలుగుతుంది. అలాంటి బ్రెయిన్కి ఎంటర్టైన్మెంట్ కన్నా ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం. నీ గోల్ స్టేట్మెంట్కి ఏదైతే యూజ్ అవుతుందో దాన్నే నేను చూస్తాను, దానికి సంబంధించిన పనులే నేను చేస్తాను అని ఫిక్స్ అవ్వు. నీ గోల్ని ఏదైతే డీవియేట్ చేస్తుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వద్దు. కెరియర్ అనేది ఏ ఫీల్డ్ అయినా ఏ ఏరియాలో అయినా పాసిబులే, దాన్ని ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. మీ విజయానికి రహస్యం ఏంటి సార్ అని ఆర్నాల్డ్ స్వార్జెనర్ని ఒకరు అడిగారు. ఐ సెట్ ఎ గోల్ అండ్ దెన్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు రీచ్ టు దట్ గోల్ అని అన్నాడు. చిన్నప్పుడైనా బాడీ బిల్డింగ్లో నేను వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి అని అనుకున్నాడు. దానికోసం ఏం చేయాలో అన్ని పనులు స్టార్ట్ చేశాడు. అప్పుడు జనాలందరూ కూడా అతన్ని ఏమన్నారంటే, రే నువ్వు వరల్డ్ ఛాంపియన్ అవుతావా, అంత సీన్ లేదు కానీ మహా అయితే మిస్టర్ జర్మనీ అవుతావు, కానీ మిస్టర్ వరల్డ్ అయితే నీ వల్ల కాదు అని మొహం మీదే అనేశారు. దానికి ఆర్నాల్డ్ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా, నేను అవ్వాలనుకునేది మిస్టర్ వరల్డ్, ఎందుకంటే మిస్టర్ జర్మనీ అనేది మిస్టర్ వరల్డ్ కంటే కష్టమైనదేమి కాదుగా, అందుకే అత్యంత కష్టమైన మిస్టర్ వరల్డే నేను అవుతాను అని అనేశాడు. ఆర్నాల్డ్ ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి అసలు అతనికి ఏం హెల్ప్ చేసింది, అదే గోల్ స్టేట్మెంట్. మీరు ఒకసారి అనండి గోల్ స్టేట్మెంట్ అని. తను అనుకున్న ఆ గమ్యాన్ని రీచ్ అయ్యాడు, అచీవ్ చేశాడు. ఆ తర్వాత నేను హాలీవుడ్ యాక్టర్ అయితే బాగుంటుంది అని అనుకున్నాడు. ఇమ్మీడియట్గా హాలీవుడ్ యాక్టర్ అవడానికి సంబంధించిన అన్ని సన్నాహాలని మొదలుపెట్టేశాడు. అప్పుడు కూడా జనాలు ఏమన్నారో తెలుసా, నువ్వా హాలీవుడ్ యాక్టరా, అంత సీన్ లేదు కానీ మన జర్మనీ సీరియల్స్ ఏవో ఒకటి ఉంటాయి, అందులో ఏదో క్యారెక్టర్ దొరుకుతుందిలే అని అవహేళన చేశారు. అలాగే హాలీవుడ్ యాక్టర్ అవ్వాలంటే ఇంగ్లీష్ తప్పకుండా వచ్చి ఉండాలి, అది నీకు రాదు కానీ ఇక ఆగు అని ఇలాంటి మాట్లాడడం మొదలుపెట్టారు. దానికి ఆర్నాల్డ్ ఎప్పుడు కూడా బాధపడలేదు. ఇంగ్లీష్ దేముంది, నేర్చుకుంటే వచ్చేస్తుంది, కానీ నేను అవ్వాలనుకునేది హాలీవుడ్ యాక్టర్, నాట్ జర్మన్ సీరియల్స్ యాక్టర్ అని మొహమ్మద్ చెప్పేశాడు. టర్మినేటర్ సినిమా తర్వాత వరల్డ్ ఫేమస్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇది కూడా రీచ్ అయిన తర్వాత నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అనుకున్నాడు. ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాడు. అప్పుడు జనాలందరూ ఏమన్నారు తెలుసా, ముందు కౌన్సిలర్గా వెళ్ళు, ఆ తర్వాత మినిస్టర్ అవ్వు, ఆ తర్వాత గవర్నరు, అలా అలా ఎదుగుతూలే అని అన్నారు. కానీ మనోడికి మాత్రం లేదు లేదు, నేను అయితే గవర్నరే అవ్వాలి అని అన్నాడు. గవర్నరా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ముందు కౌన్సిలర్గా స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాత మినిస్టర్, ఆ తర్వాత ఎదుగుతూ ఎదుగుతూ అప్పుడు గవర్నర్ అనే పోస్ట్ నీకు వస్తుంది అని చెప్పారు. కానీ మనోడు మాత్రం గవర్నరే అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాని మీద నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఏముండాలి, క్లారిటీ. సే విత్ మీ, క్లారిటీ. అసలు నీకు ఏం కావాలి, ఏం చెయ్యాలనుకుంటున్నావు, దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉంచు. సో క్లారిటీ ఈజ్ పవర్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తనలో ఉన్న యూనిక్ సిగ్నేచర్ స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయాలి. మనం ఎప్పుడూ కూడా సంతకాన్ని 20 రకాలుగా పెట్టాం, ఒకే రకంగా పెడతాం, ఇది కూడా అంతే. ప్రతి ఒక్కరిలోనూ 100 టాలెంట్లే ఉండవు, ఒకే పెద్ద టాలెంట్ ఉంటుంది, దాన్ని నువ్వు గుర్తించాలి అంతే. నువ్వు నీ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఒకటవుతాయో అప్పుడు విజయానికి దారి అదే కనిపిస్తుంది. ఒకవేళ దారి కనిపించలేదనుకో దాన్ని ఆటోమేటిక్గా నువ్వే క్రియేట్ చేసుకోగలుగుతావు. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానల్లో రాబోతున్నాయి, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, మా FB పేజ్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి, లైక్ చేయండి. సో మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మేమిదే, తప్పకుండా ఈ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.